मुंबई इंडियंस जट्टु स्टार बौलर जस्प्रीत बुमरा को बीसीसीआई पेद्द शॉक इच्चिंदि। प्रवर्तना नियमावळिनि उल्लंघिंचिनंदुकु मैच रेफरी मंदलिंचाडु। बुमरा तन नेरान्नि अंगीकरिंचाडु। अयिते बुमरा ऐपीएल प्रवर्तन नियमावळिनि एक्कड उल्लंघिंचाडु अन्न विषयंपै ऐपीएल निर्वाहकुलु इंका स्पष्टतनि इव्वलेदु। इक मुंबई इंडियंस पै केकेआर 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది। పాట్ కమిన్స్ చెలరేగడంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది। అయితే ఇక బూమ్రాకు మ్యాచ్ ఓడిపోయిన బాధతో పాటుగా ఇటువంటి మందలింపు చర్యలతో పాటు బీసీసీఐ కూడా ఇటువంటి విషయాలపై మరొకసారి రిపీట్ అవ్వకూడదు అంటూ పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది। ఇక బూమ్రా తర్వాత ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీష్ రాణాను నిర్వాహకులు జరిమానా విధించారు। ఫలితంగా అతని మ్యాచ్ ఫీజులో 10% కోత పడింది। కేకేఆర్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో రాణా మిడ్ వికెట్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించగా బంతి నేరుగా ఫీల్డర్ డానియల్ శామ్స్ చేతికి వెళ్ళింది। దాంతో అసహనానికి గురైన రాణా పెవిలియన్కి వెళ్తూ బౌండరీ లైన్ వెలుపల ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డును బ్యాట్తో కొట్టాడు। అయితే రాణా లెవెల్ 1 నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీలు చర్యలు తీసుకున్నారు। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి।